హాయ్, వెల్కమ్ టు దివ్య సంజీవిని. మన ప్రేక్షకులు కొంతమంది నిద్ర పట్టట్లేదు, ఇన్సోమ్నియా గురించి అడిగారు. వీళ్ళు ఒక టెక్నిక్ కనుక చేస్తే సూపర్బ్ ఉంటుంది వాళ్ళకి, అసలు నో డౌట్ నో క్వశ్చన్ అనమాట. వాళ్ళకి బాగా పనిచేసేది ఏంటంటే ఆనాపాన సతి. ఈ ఆనాపాన సతి ఇది బుద్ధుడి యొక్క టెక్నిక్ అండి. ఇది అందరూ చేయొచ్చు, ఈలు ఆలు అనేవి లేదండి. ఇది స్లోగా చేయగా 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 మీకు మీరు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. కానీ ఆనాపాన మటుకి ధ్యానం కాదు, ఇట్స్ ఎ కాన్సన్ట్రేషన్ మెథడ్. అది ఫోకసింగ్ మెథడ్. అది ఎట్లా చేయాలి అనేది ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ మీ యొక్క వెన్నుపోసుని నిటారుగా ఉంచండి, మీ మెడని స్థిరంగా ఉంచండి, మీ గడ్డాన్ని సమానంగా ఉంచండి, కళ్ళు సరళంగా మూసుకోండి, అరచేతులు రెండు కూడా ఆకాశం వైపుకి లిఫ్ట్ చేయండి. మీరేమి చేయొద్దు, శ్వాస కూడా మీరు చేయొద్దు, శ్వాస మీరు చేయొద్దు, నేను తీసుకోవట్లేదు తీసుకోవద్దు అనట్లేదు, మీరు చేయొద్దు. దానంతట అదే లోపలికి వెళ్తుంది, దానంతట అదే బయటకు వస్తుంది. ప్రకృతి సహజంగా, మీరేమి ఇన్వాల్వ్ అవ్వద్దు, అసలు హాయిగా వదిలేసేయండి, సులువుగా హాయిగా వదిలేసేయండి, ఫ్రీగా. శ్వాస తనంతట తానే లోపలికి వెళ్తుంది, తనంతట తానే బయటకు వస్తుంది. ఆలోచనలు వస్తూ ఉంటాయి, నో ప్రాబ్లం, పట్టించుకోకండి, శ్వాసనే గమనించండి. ఇన్హలేషన్ వెళ్తున్నది మీకు తెలియాలి, ఎక్సలేషన్ వస్తున్నది మీకు తెలియాలి. ఎక్కడ ఒక్క శ్వాస కూడా మిస్ అవ్వకండి. మీకు ఎలాంటి ఆలోచన వచ్చినా సరే దానికి ప్రాధాన్యత ఇవ్వకండి. శ్వాస ప్రస్తుత సమయంలో లోపలికి వెళ్తుందా బయటికి వస్తుందా? లోపలికి వెళ్తే లోపలికి వెళ్తుంది, బయటకు వస్తే బయటకు వస్తుంది. నిర్లిప్తంగా గమనించండి, ఫ్రీగా ఉండాలి, హాయిగా రిలాక్స్డ్గా వెళ్ళే శ్వాసని వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఒక పావు గంట 15 నిమిషాల వరకు చేయాలి, 15 మినిట్స్. డీప్గా ఇన్హేల్ చేయండి, స్లోగా కళ్ళు చేతులు లాక్ చేయండి, ఫాస్ట్ వేడి పుట్టిన తర్వాత కళ్ళు దగ్గర పెట్టండి, ఫ్రీగా కళ్ళు వచ్చిన తర్వాత ఎక్కువ లైట్కి ఎక్స్పోజ్ అవ్వకండి, స్లోగా కంటి పామ్స్ ముందే మీ కళ్ళు తెరిసేసేయండి. తెరిసిన తర్వాత స్లోగా బయటకు వెళ్ళండి, స్లోగా బయటకు వస్తే మీకు సేఫ్టీ. వెంటనే గబుక్కుమని కళ్ళు తెరవద్దు. ఏమవుతుందంటే అటాచర్, కళ్ళు లోపల అటాచర్ అనేది ఉంటుంది, కళ్ళు మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ అవుతుంది, బాగా ఎక్కువగా ఓపెన్ అవుతుంది. కళ్ళు మూసుకున్న వెంటనే సడన్గా లైట్ ఎక్కువ లైట్ అనేది గుచ్చుకుంటుంది. ఎందుకంటే కంట్లో ఉండేటువంటి అపాచర్ చీకటికి ఓపెన్ అయిపోతుంది. మీరు లైట్స్ ఎక్కువగా అనేటప్పటికీ అడ్జస్ట్ అవ్వదు, డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది మైండ్కి. సో దట్ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఆ క్లైమేట్లోకి రావాలి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే అద్భుతం, మహాద్భుతం, సర్వరోగ నివారిణి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.